ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమాత్రం పరిచయం చేయని అవసరం లేని పేరు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వాళ్ళ ఫాదర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకుంటూ మంచి స్టోరీ సెలక్షన్స్తో ముందుకెళ్ళిపోతున్న యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రీసెంట్గా ఆయన కవచం సినిమా అనేది రిలీజ్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటిసారి తనను తాను నిరూపించుకునేందుకు ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడని చెప్పుకోవాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీనివాస్ మామల డైరెక్షన్లో అలాగే నవీన్ సొంటినేని ప్రొడక్షన్లో వంశధార క్రియేషన్స్ పై రిలీజ్ అవుతున్న సినిమాయే కవచం. సో ఈ కవచం మూవీ ఎలా ఉండబోతుంది, ఈ సినిమాలో ప్లస్ మైనస్లు ఏంటి, హీరోయిన్స్ ఎవరు, మ్యూజిక్ డైరెక్షన్ ఎలా ఉంది, కొరియోగ్రఫీ ఎలా ఉంది, అలాగే ఫోటోగ్రఫీ అది ఎలా ఉంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా ఫ్రెండ్స్, కవచం అనేది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లోనే ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేయడం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విజయ్గా ఒక సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించనున్నారు. మనం చూసినట్లయితే ఈ సినిమా అంతా కంప్లీట్గా ఒక కార్పొరేట్ వార్ అని చెప్పొచ్చు. సో రెండు పెద్ద కంపెనీల మధ్య జరిగే ఒక చిన్నపాటి యుద్ధమే చిలికి చిలికి గాలివానలా మారి ఆ రెండు కంపెనీలు దిగజారిపోయే స్థితికి చేరుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఆ కార్పొరేట్ వార్కి ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదే మన స్టోరీలో ఉన్న విజయ్కి ఏ విధంగా సంబంధం కుదిరింది, అలాగే కాజల్ మరియు మెహరీన్ పెరిజాద యొక్క క్యారెక్టరైజేషన్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్లయితే ఈ సినిమాలో ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టరైజేషన్ తన యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మునుపటి సినిమాలో పోల్చినట్లయితే ఈ సినిమాలో తన యాక్టింగ్ మరింత మెరుగుపడిందనే చెప్పాలి. ఇది వరకట్లో పోల్చినట్లయితే తన లాస్ట్ సినిమా వచ్చేసి సాక్ష్యం. అందులోనే తన యాక్టింగ్ ఇంత ముందుకు సినిమా అన్న కొంచెం పరిణితి చెందింది. అలాగే ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్ మరొకసారి రుజువు చేసుకున్నాడని చెప్పొచ్చు. ఇక కాజల్ పర్ఫార్మెన్స్ విషయంలో వస్తే ఎప్పటికీ గ్లామరస్ క్వీన్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. అలాగే ఈ సినిమాలో మరొకసారి కాజల్ అందచందాలతో మరొకసారి ఈ సినిమా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. సో మెహరీన్ ఫెజాద్ ఈ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ కంటిన్యూ చేయడం సాగింది. సెకండ్ హీరోయిన్గా ఈ సినిమాలో చక్కటి ఎమోషన్స్తో తన సాంగ్స్తోని తన చక్కటి హావభావాలతోని ప్రేక్షకుల్ని అలరించిందనే చెప్పాలి. ఈ సినిమా విషయానికి వచ్చినట్లయితే ఈ కార్పొరేట్ వార్లో ఈ కాజల్కి మెహరీన్ ఫెజాదకి అనేది ఒక సెపరేట్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఏంటనేది నేను చెప్పడం కన్నా మీరు స్క్రీన్ పైన చూస్తేనే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ కామెడీలో కూడా ఎక్కడా లోటు లేదని చెప్పాలి. సత్యం రాజేష్ ఈ సినిమాలో ప్రధాన కామెడియన్గా కనిపించనున్నాడు. ఇంతకుముందు క్షణంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చేసిన సత్యం రాజేష్ మళ్ళీ కామెడీ జోనర్లోకి రావడం అనేది విశేషం. ఈ సినిమాలో తన కామెడీ చక్కగా పెరిగిందనే చెప్పాలి. సినిమాలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మరొకసారి చర్చనీయాంశంగా మారింది. సినిమాలో మ్యూజిక్ అనేది ఎప్పటికప్పుడు ప్లస్ పాయింట్స్ అయినప్పటికీ తమన్ది రొటీన్ మ్యూజిక్ కావడంతో సాంగ్స్లో కూడా అక్కడక్కడ రొటీన్ మ్యూజిక్ వినిపించడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది. అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ తనను తాను నిరూపించుకున్నాడని చెప్పాలి. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరే ప్రధానమైన హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో విలన్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే నీల్ నితీష్ కుమార్ ఒక బాలీవుడ్ యాక్టర్, ఆయన ఈ సినిమాలో విలన్గా చేయడమనే జరిగింది. ఇంతకు ముందు ఆయన తమిళ్లో విజయ్ నటించిన కత్తి సినిమాలో కూడా విలన్గా చేయడం జరిగింది. అలాగే మన ప్రభాస్ నటించబోయే సాహో సినిమాలో కూడా ఆయనే విలన్. సో విలనిజానికి కొత్త అర్థం తెచ్చే క్యారెక్టర్లో ఆయన విలన్గా చేయబోతున్నారు. ఈ సినిమాలో విలనిజం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే హీరో కూడా దాన్ని ఢీకొనడానికి కొంచెం ఆలోచించాలి అనేంత పవర్ఫుల్గా ఈ విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం చేత ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం యాక్షన్ మరియు థ్రిల్లర్గా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో స్టోరీ అనేది కొంచెం ల్యాగ్ అయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్లో స్టోరీ రొటీన్గా అనిపించడం, ఇది వరకటి సినిమా చూసినప్పటిలాగే కొంచెం రొటీన్గా సాగడం అయినప్పటికీ క్లైమాక్స్లో కొత్తదనం చూపించడం, అలాగే కథనంలో కొత్తదనం చూపించడం దర్శకుడు 100% కష్టపడ్డాడనే చెప్పాలి. ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి. కొంచెం ల్యాగింగ్ అయినప్పటికీ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందనే చెప్పాలి. ఇంతకుముందు సినిమాలో పోల్చినట్లయితే ఈ సినిమా ఇంకాస్త బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూడండి, మీ అందరికీ నచ్చుతుందని చెప్పాలి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్, అలాగే కంప్లీట్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాకి మా టాలీవుడ్ నగర్ నుంచి ఇచ్చే రేటింగ్ 2.75/5. If you like the video, please like us and subscribe Tollywood Nagar.